ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4TV న్యూస్ తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277, ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com. రామగుండం నియోజకవర్గం నుండి ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులకు అవకాశం కల్పించారని, ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో ఒక మహిళగా అవకాశం కల్పించాలని రామగుండం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సంధ్యారాణి కార్మికులను కోరారు. సోమవారం 2 ఇంక్లైన్ లో కార్మికులను కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం గణనపై ప్రతి కార్మికుడిని పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ, నా వెనక వేల కోట్ల ఆస్తులు లేవని, లీడర్లు అంతకన్నా లేరని, నా బలం బలగం అంతా మీరే అని కార్మికులను కోరారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఎన్నికలలో ఎక్కడా వారు చేసినవి బయట పడతాయో అని గనుల వద్ద ప్రచారాలు నిర్వహించకుండా కార్మికులను బెదిరింపులకు గురి చేసే పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. సింగరేణిలో కార్మికులను కలవకుండా సర్క్యులర్ జారీ చేసి బయట మాత్రమే కలవాలని, ప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ప్రజా పాలనకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. మీ ఇంటి ఆడబిడ్డగా ఒక మహిళగా బీజేపీ ఓటు వేసి గెలిపిస్తే రామగుండంలో నిజాయితీగా నీతివంతమైన పాలనను అందిస్తామని కార్మికులకు పిలుపునిచ్చారు. మహిళగా ఒక అవకాశం కల్పించాలని కార్మికులను కోరారు. పరిణామాల నేపథ్యంలో అందరికీ కూడా మీరు అవకాశం ఇచ్చిండ్రు. ఈసారి మీ ఆడబిడ్డగా నాకు అవకాశం ఇవ్వండి. టీఆర్ఎస్ పార్టీ నుండి అవకాశం అడిగినా నాకు ఇవ్వలే. భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చి నాకు గుర్తునిచ్చి గెలిచి రమ్మని పంపించింది. మీ ఇంటి ఆడబిడ్డగా సాదుకుంటారా చంపుకుంటారా మీ అందరి చేతులలోనే ఉన్నది. ఇవాళ నా వెనుక వేల కోట్ల ఆస్తులు లేవు, నాకు పెద్ద లీడర్లు లేరు. మీరే లీడర్లు, మీరే మాట సాయం చేయండి. ఈ నెల రోజులు కూడా నాకు అవకాశం ఇయ్యింది, మంచి చేస్తా. వచ్చేది భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ వస్తే అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది. ఇవాళ ఒక్కటే భయంతో ఇక్కడ మీ అందరినీ కూడా కలవకుండా చేస్తూ ఉన్నారు. అంటే కలిస్తే అన్ని విషయాలు మాట్లాడతారు, కార్మికుల యొక్క ఆలోచన విధానం మారుతుందన్న ఉద్దేశంతో కార్మికులకి కలవకుండా సర్క్యులర్ ఇష్యూ చేసి బయటనే కలవాలి, లోపలికి రావద్దనే మాట ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. అందరు ఆలోచన చేయాలి. ఇప్పటి వరకు కూడా ఇట్లాంటి అవకాశం లేదు. అంటే ఎన్నికలు ఉన్నాయి, మళ్ళా రాబోయేటువంటి తతి కొద్ది రోజులలో దీంతో మళ్ళా కార్మికులలో కూడా యూనియన్ ఎలక్షన్లో కూడా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఈ రకంగా కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు. ఏది మంచి ఏది చెడు నిర్ణయించేటువంటి అవకాశం మీరు తీసుకోవాలి. మరి మీ అందరికీ కూడా మంచి చేసే మీ ఆడబిడ్డని మరి పువ్వు గుర్తు మీద మీరంతా కూడా ఓటు వేసి గెలిపించాలి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.